స్టేట్ క్యాంప్ లేదని వస్తే విశాఖపట్నం విమర్శల కోసం విమర్శించడం అంటే నేనేమి చాలా కఠినాలుగా మూడు ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే ఒక మంచి ఆలోచన ఆశయంతో ఈనాడు ఇది జరిగింది. పాలనా రాజధానిగా, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు అనేటువంటిది ఎలాంటి అంబిక్యూటీ లేకుండా పెట్టడం జరిగింది. అయితే దాని మీదను కొన్ని పార్టీలు మనకి పెద్ద ఎత్తున కోస్టల్ కారిడార్ ని ఇండస్ట్రియల్ కారిడార్ గా చేసే పరిస్థితి మనకి ఈనాడు వస్తుంది. కాబట్టి ఈనాడు వాళ్ళు అంటున్నారు లోకేష్ పాదయాత్రను డైవర్ట్ చేయడానికి. మేము డైవర్ట్ చేయడం అయితే చేసుకోవయ్యా, అడుగుతున్నాడు అడలేదే, అదేదో హైప్ కోసం అని చెప్పి పర్మిషన్ ఇవ్వలేదు, అనుమతులు ఇవ్వలేదు. ఏంటి మాకు జాతీయ నాయకుడు పర్మిషన్ ఇచ్చి ఇవ్వకపోతే ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి పాదయాత్ర డైవర్ట్ చేయడానికి మేము ఈ మాట అన్నాం. ఎందుకంటే జోక్ ఏది ఉంటుందా, బహుశా నాకు తెలిసింది శతాబ్దపు జోక్, దీన్ని డైవర్ట్ చేయాలా, అవసరం లేదు. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కురుక్షేత్రం రెడీ అవుతుంది, కథన రంగానికి వెళ్తున్నాం కదా. ఈ రాష్ట్రంలో రేపు జరగబోతున్నటువంటి ఎన్నికలు పార్టీల మధ్యన కాదు, వ్యక్తుల మధ్యన కాదు, కులాల మధ్యన కానే కాదు, ఇక్కడ క్లాష్ వార్ జరగబోతుంది. అంటే పెత్తందారీ వర్గానికి పేదలకి మధ్య జరగబోతున్నటువంటి సామాజిక విప్లవ పోరిది. ఈ కురుక్షేత్ర కథన రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ సామాజిక న్యాయ విప్లవ పోరాటానికి రేపు ఎన్నికలే గీటురాయి. నేను అందుకే ఈ సందర్భంగా చెప్తున్నాను, నేను అన్ని వర్గాల వారికి, వెనుకబడిన వర్గాలకి, దళిత వర్గాలకి, ముస్లింస్ కు, మైనారిటీస్ కు, అలాగే బీసీ వర్గాలకు, అన్ని వర్గాలకి చెప్తున్నాం, ఇది జరగబోతున్నటువంటి పోరు వ్యక్తుల మధ్య కాదు, పార్టీల మధ్య కాదు. అలాగే ఈనాడు జరగబోతున్నటువంటి యుద్ధం అత్తందారి వర్గాలకి, పేద వర్గాలకి మధ్య జరగబోతున్నట్టు. ఖచ్చితంగా ఇందులో మనం తప్పు చేస్తే ఈ వెనుకబడిన వర్గాలకి, దళిత వర్గాలకి, ముస్లిం వర్గాలకి, అలాగే మిగిలినటువంటి అందరికీ కూడా, గిరిజన వర్గాలకి అందరికీ కూడా మనం తప్పు చేస్తే చరిత్ర క్షమించదు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా జాగరూకతతో ఈనాడు మన కోసం పోరు చలుపుతున్నటువంటి ఆ మహానాయకుని అడుగులో అడుగు వేసుకుంటూ రేపు రాబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కురుక్షేత్ర రంగంలో మన వర్గాలన్నీ నిలబడాలి. ఒక్క ఓటు కూడా ఈనాడు బయటకు పోకుండా వేసిందాడే ఈ పోరాటానికి అర్థమని మీకు మనం చేస్తున్నాను. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, లేకపోతే ఏమండి. అమరావతిలో పేదలకి, దళితులకి పట్టాలు ఇస్తే ఏదండి, సోషల్ ఇంబ్యాలెన్స్ సిటీ వస్తాడట. ఏంటండి, ఏం చంద్రబాబు నాయుడు గారు సామాజిక అసమతుల్యత సమతుల్యత తప్పిపోతుందట. అంటే మీరు అక్కడ మింతులు మేడలు కట్టుకుని రియల్ ఎస్టేట్లు చేసి
అంత పెద్ద హర్మ్యాలు నిర్మించుకుంటే ఆ పక్కన పేదోడు ఒక ఊరుపాకలో ఉండకూడదా? ఇది సోషల్ డెమోక్రఫీ, డెమోగ్రఫీ దెబ్బతింటుందా? సామాజిక సమతుల్యత దెబ్బతింటుందా? ఆబ్వియస్లీ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఎన్నాళ్ళు ఉన్నావే, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్నటువంటి పాపం, నేరం. యు ఆర్ ఏ క్రిమినల్. ఒక మాటతో చెప్పాలండి, ఏంటండి ఇది? ఎంత అన్యాయం అండి. ఆయన రాస్తాడు, జడ్జిలుగా వీళ్ళు పనికిరారు. బీసీల కంట ఆ నాలెడ్జ్ లేదంట, జడ్జిగా వివరించే నాలెడ్జ్ లేదంట. పిల్లకి లేఖ రాసిన ముఖ్యమంత్రివి, దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా కులంలోని అన్నటువంటి వ్యక్తివి నువ్వు. ఈనాడు ఏ విధంగా నువ్వు ఓట్లాడటానికి వస్తున్నావు? ఏ విధంగా నీ కొడుకును పాదయాత్రకి పంపుతున్నావు? పంపించుకుంటా మేముండవు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, మన వెనుకబడిన వర్గాలకి, దళిత వర్గాలకి, నిమ్న వర్గాలకి, మైనారిటీ కులాలకి, అందరికీ కూడా సామాజిక వర్గంలో సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నటువంటి మనందరికీ కూడా రేపిది ఇది విషమ పరీక్షను గుర్తుపెట్టుకోండి. ఎన్నైనా ఉంటామండి, బట్ రేపు అక్కడ మాత్రం పెత్తదారి వర్గ అహంకారానికి ప్రతీకలుగా, అధ్యక్షాలుగా నిలిచిన ఈ వ్యక్తులని, ఆ రాజకీయ పార్టీలని ఖచ్చితంగా మనం దునుమాడాల్సిందే. మనమే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి రేపు ఎన్నికల కురుక్షేత్రంలో ఆయన అమ్ముల పొద్దులో మనమే ఈనాడు అస్త్రాలుగా ఉండాలి, పాశుపతాస్త్రాలుగా ఉండాలి, రామభాణాల్లా వెళ్ళాలి, నాగాస్త్రాలుగా వెళ్ళాలి, సమ్మోహనాస్త్రాలుగా వెళ్ళాలి. అవసరం అనుకుంటే ఎందాకైనా వెళ్ళి పోరాడాలి. మనం స్వతంత్రం వచ్చిన నాటి దగ్గర నుంచి అణగారిపోతున్నటువంటి ఈ వర్గాల కోసం మీరందరూ ఉండాల్సిన అవసరం లేదని వాళ్ళని పక్కకు తోసి ఒక్కడే ఒక్కడు ఒకే ఒక్కడి నాడు ముందుకొచ్చి పోరాడుతున్నారు. నాకు మొన్న నేను రాయపూర్ స్పీకర్స్ కాన్ఫరెన్స్, నేషనల్ కాన్ఫరెన్స్ కు వెళ్తే అక్కడ అడిగారు వాళ్ళందరూ ఒకటి మంచిది జనం జగన్ ఒకటి అయిపోయినారు, మిగిలినటువంటి ఒకటి ఎంతమంది అయితే వాటి ఇబ్బంది ఎట్లేదు, ఈనాడు అయిపోయినారు. ఇవాళ వీళ్ళు కలుస్తామంటే మంచిది, ఎవరిష్టం వాళ్ళ ఇష్టం. ఇంత బాధేస్తుందంటే నాకు ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఈ డెమోగ్రాఫిక్ సోషల్ ఇంబ్యాలెన్స్ ని కమ్యూనిస్ట్ పార్టీలండి. ఎంత అన్యాయం సార్ ఇది! వాళ్ళు పేదల కోసం, దళితుల కోసం వాళ్ళ పోరాటంలో ఎర్ర జెండాలు పట్టుకుని విప్లవాలు సాగించినటువంటి ఆ పార్టీలు కూడా ఈనాడు అమరావతిలో పేదలకి పట్టాలు పంపిణీ చేస్తామంటే, దళితులకు పట్టాలు పంపిణీ చేస్తామంటే నాకు తెలిసి వాళ్ళకి వ్యతిరేకంగా దేశంలో లేచినటువంటి పేదలకి, దళిత వర్గాల వారికి, నిమ్న జాతుల వారికి ఇవాళ అక్కడ పట్టాలు ఇస్తామంటే అందుకు వ్యతిరేకంగా లేచిన తొలి కమ్యూనిస్టు పార్టీ జెండా అని నేను అనుకుంటున్నాను. నేను ఇది ఇదేంటండి అన్యాయం? తప్పు కదా, మీ మౌలిక సిద్ధాంతం ఏమిటి? ఎక్కడికి వెళ్ళిపోయినాయి? సారీ, నాకు వాళ్ళంతా మంచి స్నేహితులు, దట్ ఈస్ డిఫరెంట్.
ఇదేంటి అన్యాయం అండి? ఏంటి గౌరవం అండి? చరిత్ర గతి చెప్పడం అంటే ఇదే.